తూర్పు గోదావరి మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్నరాజప్ప పలు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను ముందు బయటకు వచ్చి తిరగమనండి, జగన్ తిరిగితే కరోనా వైరస్ ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది అని ఆయన విమర్శలు చేశారు. కరోనాతో బాధలు పడుతున్న ప్రజల్ని సీఎం జగన్ అసలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు బయటకు రాలేదు రాలేదని వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి వత్స అంటున్నారు. ముందు జగన్ బయటకొచ్చి తిరగమనండి, చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్ లో ఇంట్లోనే ఉండి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తగిన సూచనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రమంతా కూడా తిరుగుతున్నాయి, లాక్డౌన్ ఉల్లంఘిస్తున్నాడు, జిల్లా జిల్లాలు మారిపోతున్నాడు, జనం తోటి మీటింగ్లు పెడుతున్నాడు, జనం తోటి ఏమో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉండి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు లాక్డౌన్ పాటించి లాక్డౌన్ ని గౌరవించి ప్రధానమంత్రి గారు పిలిపించాడు, దాని కంట్రోల్ దాంతో ఉండాలని చెప్పి లాక్డౌన్ ఉండి అని ఎప్పుడప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మనకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మరైతే ఇప్పుడు వీళ్ళు విజయసాయిరెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నారు, ప్రతిపక్షంగా ఎప్పుడు సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా ఎప్పటికప్పుడు రాష్ట్రమంతా కూడా ఎలర్ట్ చేసి ప్రజలను చైతన్యం తీసుకొచ్చి ఈ కరోనా విషయాలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మీరేం చేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రిగా మరి రాజధానిలో ఉండి మరి మీరు అసలు ప్రజలను పట్టించుకోకుండా రిపీల్ చేసుకుంటూ, రిపీల్ కూడా జరుగుతున్నట్టు తెలియదు, ప్రెస్ రిలీజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కనీసం ప్రెస్ మీట్ పెట్టినా కూడా ధైర్యం లేదు, మీకు బయటకు వచ్చి ధైర్యం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు మించే ముందు మీ ముఖ్యమంత్రి గారిని బయటకు రమ్మని చెప్పండి, బయటకు వచ్చి తిరగమని చెప్పండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన మామూలు టైంలోనే విశాఖపట్నం చెప్తే మీరు అరెస్ట్ చేశారు బయటకు వెళ్ళడానికి. చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే మీకు భయం, అంటే చంద్రబాబు నాయుడు గారు రాలేదు రాలేదంటాం కాదు, మీ ముఖ్యమంత్రి గారిని బయటకు వచ్చి ఈ జిల్లా తిరుమలను దారుణంగా ఉంది ఈ కరోనా వైరస్ ఈ రాష్ట్రంలోనే సీరియస్గా పట్టించుకోవట్లేదు. మీరు కూర్చి రివ్యూ చేస్తారని చెప్తున్నారు కానీ కరోనా మీద సీరియస్గా తీసుకోవాలి. వాస్తవం కావాలంటే మీరు ప్రజలకు రండి, ప్రజలకు వచ్చి మీరు మీ విషయం తెలుసుకుని మీరు పరిపాలన చేయండి అని చెప్పి మరి మంత్రులు కానీ విజయసాయిరెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలియజేస్తారు.